సినిమా ప్రభావం ఏమో కాదు కానండి, రామీకింత ఒక సినిమాలో చూసారంట భార్య ఏమో భర్తకి కాళ్ళకి దండం పెడితే భర్త ఏమో అక్షింతలు వేయాలి. ఓకే, అది చూసి నాకు ఎప్పుడు ఎందుకు ఇలా చేయటం లేదు, ఎప్పుడు ఒక్కసారైనా చేయలేదు కదా అని అడిగితే సార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేస్తా అన్నాను, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేస్తున్నా. సో రామీ నన్ను బ్లెస్ చేస్తారు. సో యూ గోన్ బ్లెస్ మీ టుడే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టుడే యు ఆర్ ద వినాయక్ చవితి. ఈ రోజు మా వినాయకుడు రామీయే కాబట్టి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత రామీనే ఫుల్ తిండం కాబట్టి సో అక్షింతలు కూడా రామీనే అనమాట. ఓకేనా? సో రామీ ఆశీర్వదిస్తారు. సో యూ షుడ్ బ్లెస్ మీ టుడే. మంచి చాలా మంది అనుకుంటారు ఏంటంటే వీళ్ళు హిందూస్ కాదు కదా మళ్ళీ రిలీజియన్ టాపిక్ అనేది ఈరోజు వస్తుందని నాకు తెలుసు. సో ఎప్పుడు చేయలేని ఫస్ట్ టైం అండి ఇన్నేళ్ళు అయిన తర్వాత నా అంతట నేనుగా ఇలా చేయడం. ఇది ఎందుకు చేస్తాను అనేది కూడా మీకు రీజన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మేము హిందూస్ కాదు, ఓకే, గ్రామీ ముస్లిం కూడా కాదు. సో మాకు రిలీజియన్ అనేది అంటూ ఏమి టాపిక్ ఇక్కడ లేదు. మళ్ళీ కమెంట్స్ లో తప్పి తప్పిమని అడిగేయొద్దు, మీరు కన్వర్ట్ అయ్యారా మళ్ళీ రిలీజ్. ఈ రోజు ఏంటి ఎందుకు ఇలా చేశానో మీకు చెప్పేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు కూడా రామీ మూవీస్ చూస్తారు కదా, ఇండియన్ మూవీస్. ఇండియన్ మూవీస్ చూసినప్పుడు ఏంటంటే ఇది వాళ్ళు ఇలా చేస్తారు కదా, ఏంటి వీళ్ళు చేస్తారు కదా ఏంటి అంటే ఇంతకు ముందు మేము ఇలా చేసేవాళ్ళమే, కానీ ఇంటి ఇప్పుడు ఇంకా చేయటం లేదు, ఇంతకు ముందు ఇలా చేసేవాళ్ళం, ఇలా ఇలా ఉంటుంది తనకి ఇష్టమైన ప్రసాదం అనేది ఇలా చేస్తాము. అలాగే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను ఏమేమి చేశాను, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ మనకి గణపతికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు చేశాను, తర్వాత కుడుములు అంటారా కుడుములు అంటారా అవి చేశాను, తర్వాత ప్రసాదం చేశాను రవ్వ కేసరి అలాగే పులిహోర నా ఉండ్రాళ్ళు ఇవి, తర్వాత ఆరిది చేశాను, ఇవి కుడుములునా అదే మోదకాలు అంటాం కదా మోదకాలు, అలాగే మ్యాంగోస్ పెట్టాను, మామిడి పళ్ళు కొబ్బరికాయ కొట్టాను, అలాగే ఇలా దీపం పెట్టుకున్నాను. ఇది ఇంకొకటి విషయం ఏంటంటే ఇది మొత్తం ఈ మందిరం అంతా కూడా నా అంతటా నేను ఒక కార్టూన్ బాక్స్ అమెజాన్లో నుంచి వచ్చిన కార్టూన్ బాక్స్ని ఇలా మందిరంలా చేసుకున్నాను అనమాట. పడేయమని రామేస్తే ఏమైనా చేద్దాంలే నుంచి ఇలా చేసుకున్నాను. సో ఇది చూసారంటే ఇది నాకు ఇప్పుడు నేను వేసుకునే జాకెట్కి మిగిలిన పీస్ అనమాట. నేను ఈ రోజు కట్టుకున్న సారీ సంగతి కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లోపలన్నీ ఏంటంటే కాగితం పువ్వులే, టిష్యూ పేపర్తో చేసిన పువ్వులు అనమాట, అలా చేసుకున్నాను. ఈ విగ్రహానికి స్పెషల్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఒక అబ్బాయి ఇండియా నుంచి వచ్చినప్పుడు అబ్బాయి చెప్పి తెప్పించుకున్నాను అనమాట. ఎందుకు ఈ షేప్లో తెప్పించుకున్నాను అనేసి అంటే మీరు మళ్ళీ అనొచ్చు కదా హిందూస్ అది కాదు కదా అంటే, ఎందుకు తెప్పించుకున్నాను అంటే ఇది ఈ వినాయకుడు ఏంటంటే చూసారా కూర్చొని ఊగుతూ చదువుతుండే విగ్రహం అనమాట. చూడండి
ఊగుతూ ఉంటుంది అనమాట. ఊగుతూనే చదువుతూనే వినాయకుడు అనమాట. ఇది నేను ఎక్కడ అంటే ఒక డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది, ప్లస్ షైనీని ఎప్పుడైనా చూసినా కూడా ఇలాగా చదువుకునేది కదా బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ మీద తీసుకున్నాను అనమాట. సో అలాగే ఈ శారీ ఇలా బాగా యూజ్ అయ్యింది, రామీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అనేసి నేను ఆ వినాయకుడు స్టోరీ కూడా నేను చెప్పాను వీళ్ళకి ఆల్రెడీ. సో లోపల ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ నేను అక్క నాకు పంపించారనమాట అబ్బాయి చేత. సో ఇలా డెకరేటివ్ చేసుకున్నాను, అలాగే అమ్మకి ఈ డాడీకి కూడా ఇలాగ పెట్టుకున్నాను అనమాట ఈరోజు. సో వాళ్ళని కూడా సందర్భంగా స్మరించుకోవడం మంచిదే కదా. సో ఏ పండుగలు వచ్చినా అండి, ఏ పండుగలు హిందూ క్రిస్టియన్ ముస్లిం ఏ పండుగలు వచ్చినా కూడా పెద్దవాళ్ళని అంటూ స్మరించుకోవడానికే కాబట్టి ఇలా చేసుకోవడం అప్పుడప్పుడు తప్పేమీ కాదు. ఏ మనం ఈ రిలీజన్ ఆ రిలీజన్ అనే కాదు. ఇది డెకరేషన్ చూసారా ఎంత బాగుందో మొత్తం. ఇది ఏంటంటే కవర్ చేసినట్టు అనమాట. ఒకవేళ నా పూజ అది అయిపోయినాక మనం ఇది మనం అంటే కర్టెన్ వేసినట్టుగా అనమాట చేస్తున్నాను. ఇది ఇదంతా నేను ఒక్క రోజులో చేశానండి, అనుకోకుండా అలాగైపోయింది అనమాట. బాక్స్ బాగుంది కదా అనేసి అలా యూజ్ చేయకుండా చూడండి ఎంత బాగుందో డెకరేషన్. చూడండి ఎంత బాగుందో దగ్గరికి చూపిస్తున్నాను. మీకు నచ్చిందా ఇలా డెకరేషన్ చేయడం? అదేను చాలా బాగుంది కదా. నాకైతే అది చేస్తే కొత్తగా అనిపించింది అనమాట, నాకు మనసు ప్రశాంతంగా ఉండింది ఇవన్నీ చేయడం వల్ల. ఏంటంటే ఇన్నోవేటివ్ అనమాట, క్రియేటివిటీ ఉంటుంది కదా అలా వేసుకున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి. ఈ బాక్స్ మందిరం ఎలా ఉండిందో, ఇందులో నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి, అన్ని ఇంట్లో ఉండి సామాన్తో చేసుకునేవే. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా సందర్భానుసారంగా అంటే ప్రతి పండగకి కూడా ఇదేనే కాదండి, ఏదైనా పండగ వచ్చినా కూడా పండగకి తగ్గట్టు ఇలాగ అంటే ఆనవాయితీగా మనం ఇలాగ భర్తకి దండం పెట్టేది కానీ ఇలా చూస్తే అది బాగుంటుంది కూడా. ఇల్లు అనేది ఎప్పుడు ఒకటేలాగా కాకుండాను డిఫరెంట్ గా ట్రై చేసి ఇలా పండగలు అన్ని వచ్చేవి దానికోసమే కదా. అంటే పండగ వచ్చిందంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం, కొత్తగా తయారవుతాము, ఇవన్నీ మనకి బోర్ కొట్టకుండా రొటీన్ కి కాకుండా డిఫరెంట్ గా చూపించడానికి ఇలా పండగలు వస్తాయని నేను అనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ టైం నేను ఇలా చేయడం. అలాగే మీరు షైనీని కూడా అడుగుతారు, షైనీ రాలేదు ఎందుకంటే ఇంకా పైన ఉండింది, ఇంకా పడుకుంటుంది అనమాట. సో అందుకని తను అలా వదిలేసి నేను రామీని ఇలాగా రామీకి చెప్పాను ఈరోజు ఇలా చేస్తున్నా ఇలా ఏమంటావు ఇలా అనేసి అంటే నీకు ఏమి హ్యాపీ అనిపిస్తే ఒకళ్ళకి హాని చేయక ఒకళ్ళకి హాని కలిగించకుండా ఒకళ్ళ మనసు బాధ పెట్టకుండా నువ్వు ఏం చేసినా నాకు ఓకే హ్యాపీ అనేసి అన్నారు. సో అందుకని ఇలా చేసుకున్నాను. అలాగే రామ చేత ఆశీర్వాదం తీసుకున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉండాలి, అలాగే హ్యాపీ హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే ఈ చీర వచ్చినట్లయితే ఈ చీరకి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. ఆ స్పెషాలిటీ నేను మాటల్లో చెప్పలేను కానీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఇది ఎలా ఉంది ఏంటి, ఓల్డ్ మోడలా న్యూ మోడలా ఫ్యాషన్ ఇవన్నీ కాదండి, డిజైన్ ఇవన్నీ కాదు. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, నేను అది వేరే వీడియోలో మళ్ళీ చేసి చెప్తాను. సో అంతవరకు అలాగే రామీకి ఇవన్నీ టేస్ట్ చేసి కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను, ఓకేనా? సో ఈ రోజు వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నాము నవరాత్రి సందర్భంగాను. మరొకసారి అందరికి ఏ భగవంతుడిని మీరు స్మరించుకున్నా భగవంతుడు అనేవాడు ఒకడే కాబట్టి ఏ రూపంలో మనం స్మరించుకున్నా అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుపుకుంటారు. బాయ్.